ఉపమన్యువు. పూర్వకాలంలో వ్యాఘ్రపాదుడు అని ఒక మహర్షి ఉండేవాడు, అతని యొక్క కుమారుడే ఉపమన్యువు. గత జన్మలో వేదాల వేదాంగ విదుడు మహాయోగి, కాని భ్రష్టత్వం చెందటం వల్ల బ్రాహ్మణ బాలకుడుగా జన్మించాడు. ఈ వ్యాఘ్రపాదుడు అనేటటువంటి మహర్షి చాలా బీదవాడు, అందుచేత బాలుడికి పాలు పట్టలేక నీళ్లలో పిండి కలిపి తాగించేవాడు. ఆ విధంగా పిండి కలిపినటువంటి పాలు తాగి పిల్లవాడు బక్కచిక్కిపోయాడు. కొంతకాలానికి ఉపమన్యు యొక్క తల్లి ఆ బాలుడిని తీసుకుని పుట్టింటికెళ్లింది. అక్కడ ఆ పుట్టింటి వారికి గోసంపద అనేది బాగా ఉంది, అంటే వాళ్ళింట్లో ఆవులు బాగా ఉన్నాయి. అందుచేత పాలు తాగి చక్కగా ఒళ్ళు చేశాడు పిల్లవాడు. ఇలా కొద్ది రోజులైన తర్వాత ఆ బాలుడిని తీసుకుని మళ్లీ భర్త అయినటువంటి వ్యాఘ్రపాదుడి దగ్గరికి వచ్చింది. మళ్లీ పిల్లవాడికి పాలకి బదులుగా నీళ్లలో పిండి కలిపి పెట్టారు. అయితే పాలు తాగటానికి అలవాటు పడ్డటువంటి ఆ పిల్లవాడు ఈ పిండి నీళ్లు తాగను అని చెప్పేసి మొరాయించాడు, మొండికేశాడు. జరిగినటువంటి విషయం తెలుసుకుని తండ్రి అయినటువంటి వ్యాఘ్రపాదుడు కుమారుణ్ణి బుజ్జగించి శివపంచాక్షరి మంత్రం ఉపదేశించి ఈ మంత్రాన్ని గనక భక్తితో జపం చేసినట్లయితే శంకరుడు ఆవును దూడని రెండింటిని కూడా తెచ్చిస్తాడనైనా అని చెప్పాడు. కల్లాకపడం తెలియనటువంటి ఆ బాలుడు పంచాక్షరి జపం చేస్తూ ఉన్నాడు. ఒకనాడు ఈశ్వరుడు ఆ బాలుణ్ణి పరీక్షించాలి అనుకుని జంగందేవర వేషంలో వచ్చి, శివుడు తిండి తినడానికి కూడా గతిలేనటువంటి వాడు, బిచ్చమెత్తుకుని తిరుగుతూ ఉంటాడు, వాడికి కట్టుకోవడానికి బట్టలు లేవు, పురి చర్మం కట్టుకుంటాడు, ఉండటానికి ఇల్లు లేదు, శ్మశానంలో ఉంటాడు, పెట్టుకోవడానికి ఆభరణాలు లేవు, అందుకని పాములన్నీ కూడా మెళ్ళ వేసుకుని తిరుగుతూ ఉంటాడు. ఈ రకంగా ఉన్నటువంటి ఆ శివుణ్ణి ఎందుకయ్యా నువ్వు ఆరాధిస్తూ ఉన్నావు, అతని గురించి జపం చేస్తూ ఉన్నావు అన్నాడు. అది విన్నటువంటి ఈ బాలుడికి పిచ్చి కోపం వచ్చింది. వెంటనే పక్కన ఉన్నటువంటి ఒక దుడ్డు కర్రను తీసుకుని ఆ జంగందేవర్ను కొట్టబోయాడు. శంకరుడు ఆ బాలుడికి భక్తికి ముగ్ధుడై గౌరీదేవికి బాలుణ్ణి చూపి, ఇతడు మన యొక్క ప్రియ భక్తుడు, మన కుమారుడు వంటి వాడు అన్నాడు. పార్వతి ఆ బాలుణ్ణి ఎత్తుకుని ముద్దాడింది. ఆవిడ యొక్క అరచేతి నుంచి పాలు ధారగా కాలి కాలువలై ప్రవహించాయి. అదే పాల కొలనుగా మారింది. ఆంధ్రదేశంలో ఉన్నటువంటి 5 ఆరామాలలోనూ కూడా ఒకటైనటువంటి క్షీరారామము అనేది అదే. శంకరుడు ఉపమన్యువును చూసి, బాలక నీకేం కావాలి అన్నాడు. ఆ బాలుడు, దేవదేవా నన్ను కన్న తల్లిలాగా కరుణించి కాపాడవయ్యా, అంతకన్నా నాకేం అక్కర్లేదు అన్నాడు. అప్పుడు శివుడు ఆ బాలుడికి జరామరణాలు లేకుండా కల్పాంతం వరకు సుఖంగా జీవించు అని దీవించాడు. ఈ రకంగా ఆ పరమేశ్వరుడి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు అందుకున్నటువంటి ఆ ఉపమన్యువు కల్పాంతం వరకు జరామరణాలు లేకుండా సుఖంగా జీవించాడు.